హలో అండి, అందరికి నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి? ఈరోజు మీకు చూపించబోయే శారీస్ వచ్చేసరికి సాఫ్ట్ టెస్సర్స్ అండ్ మల్ కాటన్స్ వచ్చేసాయండి. సమ్మర్ ఇంకా వచ్చేస్తుంది కదా, సో క్లైమేట్ మారిపోయింది, ఇంకా అందరికీ కావాల్సిన ఫ్యాబ్రిక్స్ అనమాట. సో కాటన్స్ కాబట్టి అవి కూడా వచ్చేసాయి. సో వీడియో చూపించేస్తాను, దానికన్నా ముందు ఒక్కసారి వీడియోని లైక్ చేసేసేయండి. సో ఫస్ట్ శారీ వచ్చేసరికి సాఫ్ట్ టస్సర్ అని చెప్పాను చూడండి, మీకు ఈ ఫోల్డింగ్లోనే తెలిసిపోతుందండి ఎంత తిన్నుగా ఉంది, ఎంత తేలిగ్గా ఉంది, చక్కగా మెత్తగా కూల్గా ఉందండి. మల్ కాటన్స్, నేను కట్టుకునేది మల్ కాటన్ అండి. దాంతోపాటు ఈక్వల్గా కట్టేసుకోవచ్చు అనమాట, అంత బాగుంది ఫ్యాబ్రిక్ అయితే, చక్కగా స్మూత్గా ఉంది. సో ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో, మంచి పేస్టల్ షేడ్ వచ్చింది, చక్కగా చీకు కలర్ అంటామా, లైట్ పీచ్ కలర్, లైట్ పీచ్ కలర్ మీద దానికి ఫ్లోరల్స్ అనమాట, క్రీపర్ స్టైల్ వచ్చింది. సో రెండు వైపులా చక్కగా బార్డర్ చూడండి, బార్డరే స్పెషల్ అండి, చక్కగా మంచి కాస్ట్లీ శారీస్లో వచ్చే డిజైన్స్ అనమాట. ఈ బార్డర్ కూడా అలానే ఉంటుంది, అందులో వచ్చే శారీస్ అనమాట, మంచి మంచి కాస్ట్లీ శారీస్లో వచ్చేవి. అలాగా ఇదంతా వీవింగ్ మీరు చూడొచ్చు, బ్యాక్ సైడ్ కూడాను వీవ్ చేసిన డిజైన్ అనమాట. ఇదంతా చూపిస్తాను మీకు, లోపల పళ్ళులో కూడా ఇదంతా చిన్న చిన్ని డాట్స్ లా కనిపిస్తున్నాయి కదా, అంతా వీవ్ చేసిందనమాట. ఎక్కడ మనకి ఇరిటేటింగ్గా ఉండడం, ఇబ్బంది పెట్టడం అలా ఏం ఉండదు. బార్డర్లో కూడా వచ్చింది చూడసారా, కింద వైపు కూడాను. సో ఇదే వీవింగ్ డిజైన్ అనమాట. ఇది సన్నటి డిజైన్, మనకి దగ్గర నుంచి చూస్తే కానీ తెలియదు, గోల్డ్ కలర్ తోటి వీవ్ చేసిన డిజైన్ అనమాట. సో ప్రైస్ వచ్చేసరికి 2600, దట్ టు ఫ్రీ షిప్పింగ్. మొత్తం శారీ ఆల్ ఓవర్ ఇలాగే వస్తుందండి, చూపిస్తాను కదా మీకు. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగా గోల్డ్ కలర్ స్ట్రైప్స్ వచ్చేసాయి, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బాగా ఇచ్చారండి కాన్సెప్ట్. మొత్తం శారీ అంతా ఫ్లోరల్ కదా, బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లాగా గోల్డ్ కలర్ చక్కగా స్ట్రైప్స్ లైన్స్లో వచ్చి ఇది బార్డర్ ఏదైతే వచ్చిందో అలా వచ్చిందనమాట. భలే అందంగా ఉందండి బ్లౌజ్ కూడాను, బాగా ఇచ్చారు కాన్సెప్ట్. అది ప్రైస్ వైజ్ చాలా బాగుంది 2600కి. సో మంచి హైట్ వచ్చాయండి, 47 ఇంచెస్ హైట్ ఉంది. మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ అలాగే వస్తుంది. నాకు బ్లౌజ్ అయితే భలే నచ్చిందండి, బ్లౌజ్ ఈ శారీ కట్టుకున్నాము అంటే అసలు భలే ఉంటుంది. శారీ అంతా పువ్వులు పువ్వులు ఉండి బ్లౌజ్ చక్కగా బాగా ఇచ్చారు. మనం ఇంకా ఏ బ్లౌజ్ వేయవసరం లేదు, ఇదే వేసుకుంటే బాగుంటుంది. ఏం కాదని చక్కగా దీనికి ఏం చేయించద్దు, ప్యాటర్న్ పెట్టి కుట్టించుకోండి, చాలా అందంగా ఉంటుంది. సో 2600, 47 ఇంచెస్ హైట్ ఉంది, ట్రాన్స్పరెంట్గా కూడా లేదు, భలే లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి. మంచి లెమనెల్లో చూసారా ఎంత బాగున్నాయో కలర్స్ అయితే కూడాను, చక్కగా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్. అవి లెమనెల్లో, సో ఇది ప్రతిదీ కూడాను బార్డరే బాగా హైలైట్ అవుతుందండి. ఇవి డాట్స్, అవి వీవింగ్ డాట్స్, అవి బాగా కనిపిస్తున్నాయి, బాగుంది. సాఫ్ట్ టస్సర్ అనమాట, ఆల్మోస్ట్ ప్యూర్ టస్సర్ అయితే ఎలా ఉంటుందో అలాగే ఉందండి. సిల్కోటా ఒకటి, టస్సర్స్ ఒకటి, మనకు అస్సలు ఆ ఇమిటేషన్కి ప్యూర్కి తేడా తెలియనే తెలియట్లేదు అనమాట, అంత బాగున్నాయి. సో ఇది శారీ అంతా చక్కగా ఫ్లోరల్ డిజైన్. ఇది పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి మళ్ళీ సేమ్ ఆస్టీస్ అలాగే గోల్డ్ కలర్ వీవింగ్ తోటి ఎల్లో కలర్ బ్లౌజ్. సో ఇది బ్లౌజ్ 2600. ప్రతి కలర్ మీద ఈ ఫ్లోరల్స్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయండి, చక్కగా కలర్ఫుల్గా ఉంది, డీసెంట్గా కూడా ఉంది శారీ అయితే. ఇంకొక కలర్ వచ్చేసరికి మంచి పింక్, బేబీ పింక్ కలర్, లైట్ ఆనియన్ పింక్ కలర్లా కూడా అనిపిస్తుంది. ఇది చూసారు కదా మీకు కనిపిస్తుందా లేదో వీడియోలో, ఈ బార్డర్ అనేది బార్డర్ కనిపిస్తుంది కదా అండి మీకు క్లియర్గానే. సో ఇది చక్కగా ఉందండి, రెండు వైపులా సేమ్ బార్డర్ వస్తుంది. ఇది పళ్ళు. సో బ్లౌజ్ వచ్చేసరికి పింక్ కలర్ గోల్డ్ కలర్ లైన్స్ తోటి ఇది బ్లౌజ్ అనమాట, చాలా అందంగా ఉందండి శారీ అయితే. ఫ్యాబ్రిక్ అసలు చాలా చాలా బాగుందండి, ట్రస్ట్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటారేమో, అస్సలు భయపడవద్దండి, చాలా అంటే జెన్యున్గా చెప్తున్నాం అనమాట. మేము సేల్ చేస్తాం కాబట్టి ఎన్నైనా చెప్తాము అనుకుంటారేమో, బట్ అలా అయితే కాదు, మీకు చూసింది చూసినట్టు పంపిస్తాము. జెన్యున్గా వచ్చేస్తుంది శారీ అయితే కూడాను, అంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. సో అది మంచి స్కై బ్లూ కలర్, చాలా బాగున్నాయండి కలర్స్ అన్నీ కూడాను. సో ఇది చక్కగా నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు అనమాట,
డ్రై వాష్ ఏం అవసరం లేదు, చక్కగా నార్మల్ వాష్ చేసేయచ్చు. అస్తమాన డ్రై వాష్ ఏం కాదు, ఫస్ట్ వాష్ డ్రై వాష్ ఇవ్వండి. నాకు తెలిసి ఎందుకైనా బెటర్ ఏమో, అంటే కొంచెం ప్యూర్లా అనిపిస్తుంది అనమాట చూడడానికి. సో ఇది పళ్ళు, ఇది చాలా డీసెంట్గా ఉందండి శారీ అయితే. ఇది బ్లౌజ్, సో ఇది బాగుంది. 2600, దట్ టు ఫ్రీ షిప్పింగ్, ట్రాన్స్పరెంట్గా కూడా లేదు, లైట్ వెయిట్గా చక్కగా ఉన్నాయి. మంచి పిస్తా గ్రీన్, ప్రతి కలరు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయండి. ఇది చక్కగా ఉంది బా, ఫ్లోరల్స్ అవన్నీ ఎంత బాగున్నాయి చూడండి. ఆల్ ఓవర్ మొత్తం శారీ అంతా చక్కగా ఫ్లోరల్ డిజైన్ తోటి బాగుంది. సో ఇది ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి పిస్తా గ్రీన్, పిస్తా గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ లైన్స్ తోటి బ్లౌజ్ వచ్చింది. చక్కగా ఉందండి శారీ అయితే, అసలు వంక పెట్టడానికి లేదు. 2600 ప్రైస్ రేంజ్ కూడా చాలా బాగుంది. సో ఇంకొకటి చూద్దాము, మల్ కాటన్స్ అండి. నేను వేసుకున్న లాంటి శారీస్ అనమాట, కూల్గా ఉన్నాయి చూసారా. ఎవరైనా కట్టేయచ్చు, ఏజ్ వాళ్ళైనా కట్టేయచ్చు. వచ్చేసాయి మల్ కాటన్స్, అసలు భలే తేలిగ్గా ఉన్నాయి చూడండి. ఎంత మెత్తగా ఎంత స్మూత్గా ఉన్నాయో, అసలు చక్కగా ఉంది చూడండి. అసలు ఈ పట్టుకునే హోల్డింగ్ విధానంలోనే తెలిసిపోతుంది చక్కగా ఉంది. ఇంకా స్టార్చ్ అది పెట్టుకుంటే ఇంకా బాగుంటుందేమో నాకు తెలిసి, స్టార్చ్ లేకపోయినా బాగుంది, హాయిగా అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ టైం అండి నేను ఇలా మల్ కాటన్స్ కాటన్స్ కట్టుకోవడమే ఫస్ట్ టైము, నాకు పర్సనల్గా బాగా నచ్చింది. సో మంచి పింక్ కలర్, ప్రైస్ వచ్చేసరికి మల్ కాటన్స్ 1100, దట్ టు ఫ్రీ షిప్పింగ్. సో ఇది మంచి పింక్ కలర్, నేను తిరిగేసి చూపిస్తున్నాను అంటారా, తిరిగేసి చూపిస్తున్నాను అంటారా, డిజైన్ ఇది పైకి రావాలనుకుంటాం. అది పింక్ కలర్కి మంచి డార్క్ నేవీ బ్లూ కలర్ తోటి వచ్చిందండి డిజైన్ అది. సో ఇది బాగుంది శారీ అంతా కూడాను. ఇది పళ్ళు, కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి పళ్ళులో ఏదైతే వచ్చిందో కాంట్రాస్ట్ అదే బ్లౌజ్ వచ్చిందనమాట. ప్యూర్ 100% మల్ కాటన్స్ అనమాట. సో జస్ట్ 1100, దట్ టు ఫ్రీ షిప్పింగ్. ఇది బ్లౌజ్, కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. హాయిగా అనిపిస్తుంది వర్కింగ్ ఉమెన్ వాళ్ళకి, చక్కగా ఎక్కడికైనా బయటకు వెళ్ళడానికి, జర్నీస్కి వాటికి వెళ్ళడానికి కూడా బాగుంటుంది. ఇది హైట్ కూడా మనకి 48 inches హైట్ వచ్చాయండి. ట్రాన్స్పరెంట్గా కూడా లేదు, మెత్తగా ఉన్నాయండి. అసలు మల్ కాటన్స్ వాడేవాళ్ళు వీటిని వదిలిపెట్టరనమాట, అంత ఇష్టంగా తీసుకుంటారు. సో మంచి పింక్ కలర్, కలర్స్ వేరున్నాయి డిజైన్స్ వేరున్నాయండి. ఇందులో పింక్ కలర్, ఇది మంచి రెడ్ కలర్ అండి. రెడ్ అండ్ ఎల్లో కలర్ తోటి కాంట్రాస్ట్ వచ్చింది చక్కగా, వైట్ కలర్ డిజైన్ తోటి బాగుందండి. సో ఇది బా ఎంత అందంగా ఉందో చూడండి, మంచి ఎల్లో. నాకు పర్సనల్గా ఎల్లో అంటే బాగా ఇష్టం. సో మంచి ఎల్లో కూడా చక్కగా ఉంది, ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. ఇది మంచిగా ఈ డిజైన్ కూడా చూసారా అండి, బోర్డర్ లేకుండా ఉంటాయి కదా. సో అలాంటివి నేను ఆప్ చేసుకున్నాను అనమాట, బాగున్నాయి డిజైన్స్ అవి కూడాను. ఫ్యాబ్రిక్ అయితే ఫీల్ అది చాలా బాగుందనమాట. ఇది పళ్ళు, కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ మళ్ళీ కాంట్రాస్ట్ ఎల్లో కలర్ పళ్ళు, ఏదైతే హైలైట్ చేశారో అదే బ్లౌజ్ అనమాట, ఎల్లో కలర్ బ్లౌజ్. జస్ట్ 1100, దట్ టు ఫ్రీ షిప్పింగ్. హైట్ కూడా మనకి 49 inches హైట్ ఉంది, మంచి హైట్ వచ్చాయండి, బాగున్నాయి, కూల్గా ఉన్నాయి. ఇది చూడండి చక్కగా, అసలు ఎంత బాగున్నాయి చూడండి, భలే మెత్తగా ఉన్నాయి. నాకు చిన్నప్పటికి మా ధృతికి ఇలా మెత్తటి ఫ్రాక్స్ అవి కుట్టేవారు మా అత్తయ్య వాళ్ళు. సో అలా అనిపిస్తుంది, హాయిగా ఉందన్నమాట. సో ఇది మంచి వైట్ అండ్ బ్లూ, నేవీ బ్లూ. సో ఇట్లా జిగ్జాగ్ ప్యాటర్న్ టైప్ వచ్చింది, బాగుంది ఇది కూడాను. కలర్ కాంబినేషన్ చూడండి బాగుంది, కట్టుకుంటే చాలా డీసెంట్గా ఉంటాయి. ఎందుకంటే బ్లౌజ్ పళ్ళు డిఫరెంట్ వచ్చాయి కదా అండి. సో ఇది పళ్ళు, ఇవి ఎక్కువ నాకు తెలిసి కొంచెం టీనేజ్ వాళ్ళు కూడా కట్టచ్చు అండి, అందుకనే నేను అలాంటివి ఆప్ చేసుకున్నాను ఎక్కువ. సో ఇది ఏంటండి ఇలా వెరైటీగా ఉంది. ఇది బ్లౌజ్, బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు, బాగుంది. శారీ అంతా మనకి ఇట్లాగే జిగ్జాగ్ స్టైల్లో వచ్చింది శారీ మొత్తం. ఇది పళ్ళు, ఇది బ్లౌజే కొంచెం డిఫరెంట్గా ఉంది ఇంకాను.
సో ఇది జస్ట్ 1100, బాగుంది, కూల్గా అనిపిస్తున్నాయండి. సో మంచి బ్లాక్ కలర్, బ్లాక్ అండ్ వైట్ క్యామిల్ డిజైన్ తోటి వచ్చింది ఇది కూడాను, బాగుంది. ఇట్లా మనకి చెక్స్లా వచ్చి అబ్బా భలే ఉంది చూసారా. ఇది పళ్ళు, పళ్ళు ఇది. సో పళ్ళు ఇది శారీ ఆల్ ఓవర్ మనకి ఇట్లాగే వస్తుంది అనమాట, క్యామిల్ డిజైన్ తోటి. రెండు వైపులా డిజైన్ చూడండి ఎంత బాగుందో, బ్లాక్ కలర్ అనమాట. చక్కగా వర్కింగ్ ఉమెన్ వాళ్ళకి చాలా బాగుంటాయండి అసలు, ఎందుకంటే ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా సమ్మర్కి ఎక్కువ కాటన్స్ ప్రిఫర్ చేస్తాం కదా, వాళ్ళకి కూడా బాగుంటుంది. రెడ్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది దీనికి. సో ఇది ఈ సారీ చూడండి, మంచి ఎల్లో కలర్ అనమాట. ఇందాక రెడ్ కలర్ కాంబినేషన్ చూపించాను కదా, సేమ్ డిజైన్ అనమాట. సో మంచి ఎల్లో అండ్ వైట్, దానికి బార్డర్ పళ్ళు చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి. టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయి, బ్రైట్ కలర్ కాంబినేషన్స్. చక్కటి ఎల్లో, మెత్తగా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే. ఎంత కూల్గా హాయిగా అనిపిస్తుందో చెప్పాను కదా, నాకైతే చిన్నప్పటి ధృతి ఫ్రాక్స్ అవి గుర్తొస్తున్నాయండి. ఇప్పటికీ నేను అదే ఫీల్ అవుతున్నాను. అవి ఇంట్లో కుట్టిన ఫ్రాక్స్ అనమాట, మా అత్తగారు వాళ్ళు కుడతారు దానికి. ఎందుకంటే పిల్లలకి మనం ఇలా మెత్తటి ఫ్రాక్స్ అయితే ఇష్టపడతాం కదండి, వాళ్ళకి హాయిగా ఉండేటట్టు. ఇంట్లోనే అన్నీ ఆల్మోస్ట్ దాని ఫ్రాక్స్ అన్నీ ఇంట్లో కుట్టినవే అండి. మా అత్తగారు కుడతారు, పెద్ద అత్తగారు, మా అత్తగారు, అత్తగారు వాళ్ళ అమ్మగారు, అమ్మమ్మ గారు కూడా కుడతారు. అసలు ఎంత బాగుంటాయో, అలా నేను వీడియోలో చెప్తున్నానంటే ఏంటో అనుకుంటారేమో, బట్ ఎందుకంటే ఫ్యాబ్రిక్ చూసి నాకు ఆ ఫీల్ గుర్తొచ్చింది, అంత మెత్తగా ఉన్నాయన్నమాట. సో పిల్లలకి మనం మెత్తటి ఫ్రాక్స్ అయితే ఇష్టపడతాం కదా, అలాగే మల్ కాటన్స్లో మంచి 100% కాటన్ అనమాట, చాలా బాగుంది, కూల్గా అనిపిస్తుంది. సో అందుకే నేను ఆ స్టోరీ చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు. బాగుంది, ప్రైస్ వైజ్ కూడా చాలా బాగుంది కదా, జస్ట్ 1100కి చాలా బాగుంది. ఇది పళ్ళు, బ్లౌజ్ చూపించాను కదా మీకు, బ్లౌజ్ ఇది. కలర్ కాంబినేషన్స్ చూడండి డిఫరెంట్గా ఉన్నాయి. టీనేజ్ వాళ్ళు కూడా కట్టడానికి వీలుగా బాగుండేటట్టు అనమాట ఇలాంటి డిజైన్స్ తీసుకొచ్చాను. అంటే ఎవరైనా కట్టేసేచ్చు అనమాట, ఏ ఏజ్ వాళ్ళైనా సరే కట్టడానికి వీలుగా. సో హైట్ కూడా మనకి 49 inches హైట్ ఉన్నాయి. ఇంకొక సారీ చూడండి, అంటే జనరల్గా కాటన్స్ అనేసరికి 600-700లో వచ్చేస్తున్నాయి కదా అనుకుంటామేమో, బట్ దేని క్వాలిటీ దానికే ఉంటుంది కదా అండి. సో 1100 పెడుతున్నాము అంటే వర్త్ అనమాట, ఆ క్వాలిటీ అనేది బాగుంది, మెత్తగా ఉంది, మల్ కాటన్స్ అనమాట. సో మంచి, ఇది షిబోరీ డిజైన్ తోటి వచ్చిందండి, షిబోరీ ప్రింట్ గ్రీన్ అండ్ డార్క్ నేవీ బ్లూ కలర్ తోటి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్, కొంచెం పెద్ద వీడియోనే ఓపిక్గా చూడండి. సో ఇది పళ్ళు, నేను తిరిగేసి చూపించాను మీకు, అన్నీ తిరిగేసి చూపిస్తా అండి, ఇలా ఓపెన్ చేస్తే కానీ నాకు అర్థం కావట్లేదు. సో ఇది పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది దీనికి, ప్లెయిన్ బ్లౌజ్ జస్ట్ 1100, దట్ ఫ్రీ షిప్పింగ్ విత్ఇన్ ఇండియా. ఎంత బాగున్నాయి చూడండి కలర్ కాంబినేషన్స్ అవి కూడాను, డిజైన్స్. మెయిన్ ఏంటంటే ఫ్యాబ్రిక్ బాగుందండి, ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, మెత్తగా ఉంది, కూల్గా. సో ఇదే సేమ్ డిజైన్లో ఇంకొక కలర్ వచ్చేసింది, ఆపోజిట్ కలర్, ఇందాక చూపించిన దాంట్లోని ఆపోజిట్, ఎల్లో అండ్ డార్క్ పర్పుల్ చూపించాను కదా. ఇప్పుడు మొత్తం శారీ అంతా ఇది ఎల్లో కలర్, పళ్ళు అండ్ బ్లౌజ్. సో ఇది భలే ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్, డిజైన్స్ బాగున్నాయి, ప్రైస్ వైజ్ బాగుంది. అసలు చూడండి ఎంత నిండుగా ఉందో శారీ అయితే, బాగుంది. ఇది బ్లౌజ్, ఎల్లో కలర్ బ్లౌజ్. ఈ డిజైన్ అది కూడా చాలా డీసెంట్గా అనిపిస్తుంది అనమాట మనకి, ఫ్యాబ్రిక్ అయితే చాలా కూల్గా ఉందండి, చక్కగా హాయిగా అనిపిస్తుంది. సో ఇంకొకటి చూద్దాము, ఎక్కువ ఎల్లోస్ ఉన్నట్టున్నాయి, అదే చెప్పాను కదా నాకు ఎల్లో ఇష్టం అని చెప్పి ఎక్కువ ఎల్లోస్ ఆర్డర్ పెట్టుకున్నట్టున్నా నేను. మంచి ఎల్లో అండ్ వైట్, ఎల్లో అండ్ వైట్ మొత్తం శారీ అంతా ఇది చూడండి, అది లోపల నుంచి మనకు పళ్ళు కాంట్రాస్ట్ వల్ల అలా కనిపిస్తుంది. సో ఇది మంచి ఎల్లో అండ్ వైట్ కలర్, చక్కగా మ్యాంగో డిజైన్ తోటి బాగా వచ్చింది. ఇది పళ్ళు, పళ్ళు ఇది, బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది బ్లాక్ కలర్ అనమాట, బ్లాక్ కలర్ స్లేట్ కలర్ ఉంటుంది చూడండి ఆ కలర్ తోటి వచ్చింది, కలర్ కాంట్రాస్ట్ చాలా బాగుందండి. ఇదే బ్లౌజ్ వేసుకోండి దీనికి బాగుంటుంది. ఇది పళ్ళు, సో జస్ట్ 1100, దట్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. అయిపోయిందండి ఇది లాస్ట్ శారీ.
సో మంచి వైట్ అండ్ లావెండర్ కలర్ ఆరెంజ్ కలర్ మిక్స్ అయ్యి వచ్చింది త్రీ కలర్స్ లాగా ఇది శారీ మొత్తం మనకి ఇలాగే వస్తుందన్నమాట బాగుంది కదండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కూల్ గా ఉన్నాయన్నమాట నాకైతే చిన్నప్పటి డేస్ ఏ గుర్తొస్తున్నాయండి మన అమ్మలు అమ్మమ్మలు కట్టుకునే సారీస్ లా అనిపిస్తున్నాయి బాగున్నాయి సో ఇది పల్లు బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది ఇందులో సో ఇది జస్ట్ 1100 దట్ టు ఫ్రీ షిప్పింగ్ అయిపోయాయండి మీకు నచ్చే అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తెలిసిన ప్రాసెస్ సరే డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ నెంబర్ కి నాకు ఏదైతే సారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ చేయండి ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడొచ్చు ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు డ్యామేజెస్ అయితే రీప్లేస్ చేస్తాము దానికోసం ఓపెనింగ్ వీడియో కంపల్సరీ అంతే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.